నన్ను గుర్తుపట్టలేదా? బాగా చూడండి, నేనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సేవలందించిన పాత కలెక్టరేట్ భవనాన్ని, చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కల్ని చూసి నన్ను గుర్తుపట్టలేకపోయారు. వృద్ధాప్యంలో ఉన్నవారి పట్ల నిర్లక్ష్యం చూపినట్లే నా పట్ల కూడా నిర్లక్ష్యం చూపుతున్నారు. కొత్త కలెక్టరేట్ మోజులో నన్ను పూర్తిగా విస్మరిస్తున్నారు. పాలకులు, పాలనాధికారులకు శిథిలమవుతున్న నన్ను చూసి కనికరం కలగడం లేదు. గతంలో నా ఆవరణలో ఫౌంటైన్లను ఏర్పాటు చేసి అందమైన పూల కుండీలను మొక్కల్ని ఏర్పాటు చేశారు. అవి ఎండిపోయినా ఇప్పుడు పట్టించుకునే నాదుడే లేడు. పల్లెవనాలు, హరితహారం, పచ్చదనం, పరిశుభ్రత పేరుతో అందరికీ హితబోధ చేసే వారికి నా చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు కనిపించడం లేదా? శరీరంపై పొట్టు రాలినట్లే ఆలనా పాలనా లేక పెచ్చులుడిపోతున్నా నన్ను పట్టించుకునే వారే లేరు. ఇట్లే వదిలేస్తే నాకు కాలం చెల్లినట్లే. రహదారి నిర్మాణం కోసం నాకు రక్షణగా ఉన్న ప్రహారీ గోడల్ని కూల్చివేశారు. విలువైన నా స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడండి. కొత్త కలెక్టరేట్లోకి మారే వరకైనా నన్ను పట్టించుకొని బాగు చేయించి ఆసుపత్రి కోసమో, భావి తరాలకు పారమూరు ప్రాముఖ్యతను చెప్పే మ్యూజియంగానో వాడుకోండి. నేను ఈ తరం దాన్ని కాదు. ఇంకా వందేళ్లైనా మీకు సేవలందించి మీ రుణం తీర్చుకుంటా. మీ సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్న మీ కలెక్టరేట్ పాత భవనాన్ని.